హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మీ ఫుడ్. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కాంబినేషన్ మనకి రైస్, రోటీ, చపాతి ఎలా తిన్నా ఈ కాంబినేషన్ మనకి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక కప్ కందిపప్పు తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. ఒక అరగంట సేపు నానితే కందిపప్పు మనకి త్వరగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. అలాగే దోసకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు వేసుకున్నాను. కొంచెం చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇందులో 1/2 కప్ వాటర్ వేసుకొని అలాగే 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుంది. దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం. ఈలోపు పోపు పెట్టుకుందాం. ఒక బాండిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చినపప్పు, అలాగే కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు వేసుకున్న తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి కొంచెం దంచుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు 5 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 ఎండుమిర్చి వేసుకుందాం. 1 నిమిషం పాటు పోపునంతా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి పప్పు అనేది ఉడికిపోయింది. ఒకసారి పప్పు గుత్త తీసుకొని మొత్తం స్మాష్ చేసుకోండి. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.